హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్. ఈ వీడియోలో ఈరోజు తెలంగాణలో కోవిడ్ సంబంధించి కోవిడ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. తెలంగాణ కోవిడ్ బులెటిన్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో కొత్తగా 156 కరోనా కేసులు రావడం జరిగింది. సో తెలంగాణలో సోమవారం నాడు 19947 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 156 మందికి పాజిటివ్గా తేలిందన్నమాట. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.88 లక్షలకు చేరుకుంది. తాజాగా 425 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారన్నమాట. మొత్తంగా ఇప్పటి వరకు 7,81,000 మంది అయితే కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్తో 4,111 మంది అయితే చనిపోయారన్నమాట తెలంగాణని. ఇక ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2,968 యాక్టివ్ కేసులు ఉన్నాయి తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే. సో చూసారు కదా, ఇది ఈరోజు తెలంగాణకు సంబంధించిన కోవిడ్ అప్డేట్ అన్నమాట. డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.